हरि ओम। गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात परब्रह्मा तस्मै श्री गुरवे नमः। शुभवास्तु यूट्यूब प्रेक्षकुलकु स्वागतं सुस्वागतं। नेनु वास्तु पंडित चंदकचर्ल धनंजय स्वामिनी। ईरोजु विषयं धनाकर्षणकु जनाकर्षणकु సులభమైన వాస్తు చిట్కా ఈరోజు తెలియజేస్తాను. చాలామంది బాధపడే విషయం ఆదాయానికి ఖర్చుకు పొంతన ఉండదని, ఎంత సంపాదించినా నిలవదు, ఏదో రకంగా ఖర్చు అవుతుందని బాధపడుతుంటారు. ఇది ప్రపంచంలో 90% మందిని బాధిస్తున్న విషయం. ఇదే విషయంపై నేనొక వీడియో చేసి అందించగా చాలామంది పాటించి శుభ ఫలితాలు పొందుతున్నారు, ఫోన్ ద్వారాను వాట్సాప్ ద్వారాను తెలియచేస్తున్నారు. అయితే ఆ వాస్తు సూత్రాన్ని పాటించడానికి వారున్న ఇంటి పరిసరాలు, వాయు కాలుష్యము, శబ్ద కాలుష్యము, జనాల రద్దీ పరిస్థితుల దృష్ట్యా పాటించలేని వారు నన్ను ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా సంప్రదించి, స్వామి ఆ వీడియోలో చెప్పిన విధంగా పాటించలేకున్నాము, మాలాంటి వార కోసమై ఏదైనా ఒక పరిహారం తెలియజేయాలని కోరుతున్నారు. వారికే కాదు, ప్రతి ఒక్కరి కోసం ఈ చిన్న చిట్కా పాటించండి. ధనాకర్షణ జనాకర్షణ పెరిగి అమోఘమైనటువంటి అభివృద్ధి మీ సొంతమవుతుంది. ఆ చిట్కా ఏమిటో తెలుసుకునే ముందు, ఇంతవరకు నా శుభవాస్తు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని గంట బొమ్మను నొక్కితే నా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా అందుతాయి. మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేసి మీ ద్వారా వారు అభివృద్ధి చెందాలని, మీరందరూ కూడా ఇటువంటి ప్రజోపయోగకరమైన వీడియోలను అందరికీ షేర్ చేయాలని కోరుతూ ఆ చిన్న చిట్కా గురించి ఇప్పుడు తెలియజేస్తాను. ఇందుకు మనకు కావలసిన వస్తువులు మూడే. ఒకటి పచ్చకర్పూరం, రెండు నల్ల ఉప్పు, మూడు రాళ్ల ఉప్పు. ఈ మూడు వస్తువులు మాత్రమే. పచ్చకర్పూరం మీకు తెలుసు కదా, పూజాద్రవ్యం, మరియు తీపి వంటలలో వాడతారు. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరునికి అంత ధనాకర్షణ జనాకర్షణ రావడానికి ఎన్నో వాస్తు అంశాలు మరియు ఇలాంటి ఎన్నో పూజా ద్రవ్యాలు కారణమవుతున్నాయి. వాటిలో ప్రధానమైన వస్తువు ఈ పచ్చకర్పూరం. లడ్డూతో మొదలు అన్నింటిలోనూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దీన్ని వాడతారు. సుదకు తిరుమల తిరుపతి దేవాలయంలో మనం ఎక్కడ ఉన్నా ఈ సుగంధ పరిమళం మనల్ని తాకుతూ ఉంటుంది. బసవరాజీయం అనే ఆయుర్వేద గ్రంథంలో దీని ప్రాశస్త్యం చక్కగా వివరించారు. సన్నిపాతము, తలభారము, సైనస్ వంటి వ్యాధులే కాక వైరస్లను కూడా నిర్మూలించి మన శ్వాసకోశాలు పరిశుభ్రపరచి శ్వాస ప్రశాంతముగా నడిపేలా చేసి మనస్సును ఉత్సాహంగా ఉండేలా చేసే గుణం ఈ పచ్చకర్పూరానికి ఉంది. ఈనాటి వైద్యులు ఉపయోగించడం లేదు, కానీ కరోనా వ్యాధి కూడా ఈ పచ్చకర్పూరం ఉపయోగిస్తే ఆ కరోనా కణాలు కూడా కరిగి నీరుగా మారి మన గొంతులో వచ్చి ఆ గొంతులో ఈ పచ్చకర్పూరం యొక్క శక్తి వల్ల నశించిపోతుందని చాలామంది చెప్పుతుండడం కూడా మీరు గమనిస్తున్నారు కదా. పచ్చకర్పూరము ఉపయోగించని దేవాలయాలు జనాకర్షణ ధనాకర్షణ లేక పాడుపడి ఉండడం మీరు గమనించవచ్చు. రెండవది నల్ల ఉప్పు, దీన్నే బ్లాక్ సాల్ట్ అని కూడా అంటారు. ఇది ఎంత పని చేస్తుందంటే, ఎవరికైనా
దృష్టి దోషాలు ఉన్నప్పుడు, గ్రహ బాధలు ఉన్నప్పుడు ఈ బ్లాక్ సాల్ట్ను మనం మన చుట్టూ దిగజీడ్చుకొని పారవేస్తే గ్రహ దోషాలు మరియు దృష్టి దోషాలు మాయమవుతాయి. ఇక మూడవది రాళ్ల ఉప్పు, సముద్రం ఉప్పు అని పిలుస్తారు. ఈ ఉప్పును గురించి తెలియని వారెవ్వరూ లేరు. అంతెందుకు మనము ఏదైనా నూతన గృహము నిర్మించి గృహ ప్రవేశము చేసేటప్పుడు మొట్టమొదటిగా మనము తీసుకువెళ్ళవలసింది ఆ ఇంటిలోకి రాళ్ల ఉప్పునే కదా. ఎందుకు పెద్దలు ఇలా ఏర్పాటు చేశారు అనగా, రాళ్ల ఉప్పులో నెగిటివ్ ఎనర్జీని పారద్రోలి పాజిటివ్ ఎనర్జీగా మార్చే శక్తి రాళ్ల ఉప్పుకు ఉంది. కాబట్టి ఈ పచ్చకర్పూరాన్ని, నల్ల ఉప్పును, రాళ్ల ఉప్పును మిక్స్ చేసుకోవాలి. శనివారం నాడు రాత్రి అన్ని పనులు ముగించిన తరువాత నిద్రించే ముందు ఇంటిలో అంతటా ఆ మిశ్రమాన్ని చల్లాలి. తెల్లవారక మునిపే ఇంటిలో అంతయూ ఊడ్చి పోగు చేసి ఎత్తి ఏదైనా పారే నీటిలో కలపాలి. మరి అలాంటి నీటి ప్రవాహం లేనిచో ఇంటికి దూరంగా పెద్ద చెట్టు మొదలులో వేసి నీరు పోయాలి. ప్రతి శనివారం రాత్రి ఈ మూడింటి మిశ్రమాన్ని చల్లి తెల్లవారే 5 గంటల లోపల ఊడ్చి ఎత్తివేయాలి. ఇలా చేస్తూ రావడం మొదలుపెట్టిన 2-3 వారాలకే మీ పరిస్థితి మెరుగవడం మీరే గమనించవచ్చు. ధనాకర్షణ, జనాకర్షణ పెరిగి శత్రు విజయం చేకూరి మీ మనస్సు ప్రశాంతంగా ఉండడం, ఆరోగ్యంగా ఉండడం మీకే తెలిసిపోతుంది. కొంతమందికైతే మొదటి వారమే ఫలించడం మొదలవుతుంది. ఆ ఇంట బలంగా ఉన్న ఇతర శుభ వాస్తు లక్షణాలను బట్టి మొదటి వారమే ఫలించడం మొదలవుతుంది. ఆ ఇంట బలంగా ఉన్న ఇతర వాస్తు అంశాలను అనగా అశుభ వాస్తు ఫలితాలను బట్టి కొందరికి ఫలితం రావడంలో ఆలస్యమైనా ఫలితం రావడం తథ్యం. కాబట్టి బాధలలో ఉన్న ప్రతి ఒక్కరూ, కష్టాలలో ఉన్న ప్రతి ఒక్కరూ, నాకెవ్వరూ లేరు, నేను ఒంటరి అని బాధపడే ప్రతి ఒక్కరూ ఇలా చేయండి. తప్పకుండా ధనాకర్షణ, జనాకర్షణ, శత్రు విజయం పెరిగి మీరెక్కడుంటే అక్కడ మీ చుట్టూ జనాలు ఉండడం మీకే తెలిసి వస్తుంది. ఇలా చేస్తూ వస్తూ మీకేమైనా సందేహం వస్తే నా వాట్సాప్ నంబర్ 7981290505 మెసేజ్ చేయండి. విశ్వ మానవ శ్రేయస్సే లక్ష్యం, వాస్తు పాటించడం ద్వారానే అది సాధ్యం అని నమ్మి 42 సంవత్సరాలుగా వాస్తు శాస్త్రంలో నిరంతర పరిశోధనలు చేస్తున్న మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనుంజయ స్వామి, భూమానంద ఆశ్రమం మడకశిర, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.